ఉత్తర ప్రదేశ్ రక్షణ కారిడార్లో బ్రహ్మోస్ క్షిపణి కోసం కొత్త తయారు యూనిట్ రాబోతుంది. సూపర్సోనిక్ క్రూయిడ్ క్షిపణి భారతదేశ అత్యంత శక్తివంతమైన రక్షణ అస్త్రాల్లో ఒకటి. కొత్త క్షిపణి కర్మాగారం లక్నో సమీపంలో ఉంది మరియు 300 కోట్ల పెట్టుబడితో 200 ఎకరాల ప్రాంతంలో ఏర్పాటు చేయబడుతుంది. క్షిపణి తయారీతో పాటు ఈ సదుపాయం పరిశోధన మరియు అభివృద్ధి కార్యకలాపాలు కూడా పాల్గొంటుంది. వచ్చే 3 సంవత్సరాలలో 100 బ్రహ్మోస్ క్షిపణులు ఉత్పత్తి చేయబడతాయి. ఇవి వేలాది మందికి ఉపాధి సృష్టించడమే కాకుండా భారతదేశ భవిష్యత్తు రక్షణ ప్రణాళికలో కీలక పాత్ర పోషిస్తుంది. అత్యాధునిక క్రూయి క్షిపణులను భారతదేశం డిఆర్డిఓ మరియు రష్యా ఎన్పిఓ మషిన్టోస్ ట్రోయేనియా మధ్య జాయింట్ వెంచర్ అయిన బ్రహ్మోస్ ఏరోస్పేస్ రూపొందించి మరియు ఉత్పత్తి చేసింది. బ్రహ్మోస్ అనే పేరు భారతదేశంలోని బ్రహ్మపుత్ర మరియు రష్యా యొక్క మాస్కోవ్ నదుల పేరు నుండి వచ్చింది. ప్రపంచంలో అత్యంత వేగవంతమైన యాంటీ షిప్ క్రూయిజ్ క్షిపణి బ్రహ్మోస్ భారత రక్షణ దళాల యొక్క 3 ఆయుధాలలో ఒక భాగం. ఆర్మీ, నేవీ మరియు ఎయిర్ ఫోర్స్ బ్రహ్మోస్ యొక్క అనేక వెర్షన్లను భూమి నుండి యుద్ధ నౌకలు మరియు జలాంతర్గాముల ద్వారా మరియు గాలి నుండి Sukhoi-30 ఫైటర్ జెట్ల ద్వారా కాల్చబడతాయి. భారత నావికాదళం మరియు సైన్యం వరుసగా 2005 మరియు 2007 నుండి బ్రహ్మోస్ సామర్థ్యాలను కలిగి ఉన్నాయి. 2019లో ఎయిర్ ఫోర్స్ వెర్షన్ సేవలోకి ప్రవేశించింది. ఇది 2 దశల క్షిపణి. తరువాత వెర్షన్లో 290 కిలోమీటర్ల నుండి 400 కిలోమీటర్ల వరకు ఉంటుంది. మొదటి దశలో ఒక సాలిడ్ ప్రొపల్లెంట్ బూస్టర్ ఉపయోగించబడుతుంది. రెండవది ఒక లిక్విడ్ ర్యామ్జెట్ ఉపయోగించబడుతుంది. 1000 కిలోమీటర్ల వరకు సుదీర్ఘ శ్రేణులు కలిగిన సంస్కరణల పనిలో ఉన్నాయి. 1500 కిలోమీటర్ల పరిధి కలిగిన బ్రహ్మోస్ క్షిపణులతో Sukhoi-30లు వ్యూహాత్మక ఆస్తిగా పనిచేస్తాయి. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి క్షిపణి తయారీ కర్మాగారాన్ని ప్రతిపాదించిన బ్రహ్మోస్ ఏరోస్పేస్ జేవీ నెక్స్ట్ జనరేషన్ బ్రహ్మోస్ 2 పై కూడా పనిచేస్తుంది. ఈ క్షిపణి Mach 7-8 గరిష్ట వేగంతో పాటు లాంగ్ రేంజ్ కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నెక్స్ట్ జనరేషన్ బ్రహ్మోస్ ఉత్పత్తి యూనిట్ను రాష్ట్ర రక్షణ కారిడార్లో నిర్మించాలని సూచించింది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం తెలుగు డిఫెన్స్ అప్డేట్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.